అంతర్జాతీయ పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 91 పాయింట్లు లాభంతో 61,510 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 18,267 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచిలో ఆయిల్ అండ్ గ్యాస్ 0.58%, బ్యాంక్ ఎక్స్ 0.67%, మెటల్ 0.65%, ఫినాన్షియల్ సర్వీసెస్ 0.53% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్ లో అపోలో హాస్పిటల్స్ 3.14%, హెచ్డిఎఫ్సి లైఫ్ 1.49%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.45%, బజాజ్ ఫైనాన్స్ 1.35%, ఎస్బీఐఎన్ 1.34% మేర లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్ లో అదానీ ఎంటర్ప్రైజెస్ 3.4%, అదానీ పోర్ట్స్ 1.41%, హీరో మోటోకాప్ 1.23%, పవర్ గ్రిడ్ 1.10%, టెక్ మహీంద్ర 0.74% మేర నష్టపోయాయి. బంగారం ధరల విషయానికి వద్దాం. గోల్డ్ రేట్స్ విషయంలో ముంబైలో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర 52,640 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల ధర 48,250 రూపాయలు. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర 53,290 రూపాయలు. 22 క్యారెట్ల ధర 48,850 రూపాయలు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 52,640 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల ధర 48,250 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 52,640, 22 క్యారెట్ల ధర 48,250 రూపాయలు. కిలో వెండి ధర 67,000 రూపాయలుగా కొనసాగుతోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. భారీగా ఉద్యోగులను తొలగించడంపై వివరణ కోరింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో బెంగళూరులోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఎదుట విచారణకు హాజరయ్యారు అమెజాన్ ఇండియా ప్రతినిధులు. కంపెనీ నష్టాల నేపథ్యంలో ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని వివరణిచ్చారు. కాగా ఐటీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న పూణేకు చెందిన కార్మిక సంఘం అమెజాన్ లే ఆఫ్స్ పై ఫిర్యాదు చేసింది. ఉద్యోగుల తొలగింపు అనైతికమని, చట్టవిరుద్ధమని ఇందులో పేర్కొంది. 3 నెలల ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించే హక్కు సంస్థలకు ఉండబోదని స్పష్టం చేసింది. ట్విట్టర్ అమెజాన్ బాటలో లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్. దాదాపు 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నట్టుగా సమాచారం. పనితీరు బాగాలేదనే కారణం చూపుతూ భారీగా ఉద్యోగాలపై కోత పెట్టేందుకు రెడీ అయిందని అల్ఫాబెట్ కంపెనీ చెప్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి లే ఆఫ్స్ ను అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ యాజమాన్యం నుంచి మేనేజర్లకు తగిన ఆదేశాలు వెళ్లినట్లుగా సమాచారం. కాగా ఆల్ఫాబెట్ తాజా నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు విశ్లేషకులు.